దేశవ్యాప్తంగా ఇవాళ టీకా మహోత్సవ్ ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీకాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అర్హులలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా అందించనున్నారు. దేశవ్యాప్తంగా టీకా మహోత్సవ్ నడుస్తుండగా పలు రాష్ట్రాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు నిండుకున్నాయి. మహారాష్ట్రలోని ముంబైలో పలు కేంద్రాల్లో టీకాలు లేవని బోర్డులు పెట్టారు. రాజస్థాన్లో 2 రోజులకే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సరిపడా టీకాలు లేక ముంబైలోని పలు కేంద్రాల్లో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. అతిపెద్ద బీకేసీ సహా 120 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 75 కేంద్రాలను టీకాల కొరత కారణంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అటు టీకాల కొరతపై ఇప్పటికే ప్రధాని మోదీకి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ లేఖ రాశారు. వచ్చే 2 రోజులకు సరిపడా వ్యాక్సిన్లు మాత్రమే ఉన్నాయని, మరిన్ని డోసులు పంపేలా చర్యలు తీసుకోవాలని అశోక్ గెహ్లాట్ మోదీని కోరారు. అటు ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. 2 రోజులకు సరిపడా టీకాలు మాత్రమే ఉండడంతో మరిన్ని డోసులు పంపాలని అక్కడి ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాశారు. ఒడిశాలోని 700 వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేశారు. ప్రస్తుతం 3.2 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు, 1 లక్ష కోవాక్సిన్ టీకా డోసులు మాత్రమే ఉన్నాయని ఒడిషా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 35.83 లక్షల టీకా డోసులను కేంద్రం పంపిందని, మరిన్ని వ్యాక్సిన్లను సరఫరా చేయాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ తెలిపారు. ఇక తెలంగాణలోనూ 3 రోజులకు మాత్రమే వ్యాక్సిన్ డోసులు మిగిలి ఉన్నాయి. ఈ మేరకు కేంద్రానికి సీఎస్ సోమేష్ కుమార్ లేఖ రాశారు. ప్రస్తుతం 5,66,000 డోసుల వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది. రోజుకు 1,15,000 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రోజుకు 2 లక్షల డోసులు పంపిణీ అవసరం కానుంది. లేఖలో సీఎస్ పేర్కొన్నారు. వచ్చే 15 రోజులకు సరిపడా కనీసం 30 లక్షల డోసులు వెంటనే పంపిణీ చేయాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. మరోవైపు వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సృష్టించినా ఇప్పటివరకు టీకా అందింది కేవలం 10% జనాభాలోపే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే టీకా పంపిణీలో అమెరికా, చైనాను భారత్ అధిగమించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేవలం 85 రోజుల్లోనే దేశంలో 10 కోట్ల మందికి పైగా కోవిడ్ టీకాలు ఇచ్చామని చెబుతోంది. అమెరికాలో 10 కోట్ల మందికి టీకాలు ఇవ్వడానికి 89 రోజులు పడితే చైనాకు 102 రోజులు పట్టింది. అటు దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ సమయంలో పొరుగు దేశాలకు వ్యాక్సిన్ పంపించడం మానుకొని దేశ ప్రజలకు అందుబాటులో ఉంచాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలంటున్నాయి.